అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా వచ్చారు? అంటే నాది విలేజ్లో మా వెన్నచడి గ్రామం, అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచడి గ్రామం. ఎలా అంటే టెన్త్ క్లాస్ అయిపోయిందంటే ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నాను. అట్లు ఖాళీ తిరిగితే ఊళ్ళో మొత్తం ఆడి ఆడి ఆటలు గుళ్ళ కాడికి వెళ్ళాలంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్ళాలని చెప్తే ఊళ్ళో చాలామంది అయినా గాడిదగాళ్ళకి తిరుగుతున్నాడు చిల్లరగా. ఊళ్ళో హైదరాబాద్కి వెళ్ళి మేము పని చేసుకుని తాగితే మీ వాళ్ళు బతారు కదా, 2 రూపాయలు లేవు, రేపు నాడికి ఇలా రూపాయి సస్తే రూపాయి ఇచ్చేటోళ్ళు ఉండరు మీకు. మీ బ్యాక్గ్రౌండ్ ఎంత చెండాలంగా ఉంది, ఎందుకుంటున్నారా బాబు మీ ఫ్యామిలీ వాళ్ళు అంత కష్టపడుతున్నారు, మీకు ఏం గతి లేదు, ఎందుకుంటున్నావు ఊళ్ళో, ఏదో పని చేసుకుంటే మీ అమ్మ వాళ్ళకి రూపాయి సంపాదించి పెడతావు కదా, రేపు నాటికి ఏమైనా రోగం వస్తే 1 లక్ష రూపాయలు కావాలంటే ఎవరు పెడతాడు చెప్పు. నువ్వు సంపాదించుకుని అకౌంట్లో వేసుకుంటే రేపు నాడు నీకు హాస్పిటల్కి పోయినా 10 రూపాయలు నిధులు పెట్టుకోవాలి. రోడ్డు మీద ఎవడు వచ్చి నీకు ఇయ్యడు ఉప్పలు బాగా అని వెన్నచేడు బాగా అని ఎవరు పెట్టరు, మీ ఊరు సర్పంచ్ కాదు, ఎవరు పెడితే మీ ఫ్యామిలీ వాళ్ళే పెడతారు అని చెప్పి అలా ఊళ్ళో చాలామంది నన్ను తిట్టేవాళ్ళు అన్నట్లు, ఖాళీగా తిరుగుతుంటే 1 ఇయర్ దాకా. తర్వాత ఇక మా ఊరు సర్పంచ్ గారు హైదరాబాద్లో నన్ను పెట్టిస్తా జాబ్ అని చెప్పి తను తీసుకొచ్చి నన్ను ఇక్కడ జాబ్లో పెట్టించి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 సంవత్సరాలు అయితే. ఓ, 14 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నారు. అయితే హైదరాబాద్ నలుమూలలో మీకు తెలిసి ఉంటుంది. తెలుసు. కానీ ఈ 4 నెలల్లోనే హైదరాబాద్ మొత్తం మీరు తెలిసింది అంతేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.